ఈ రోజు నేను పక్క వెరైటీ తినబోతున్నాను, మీకు నేను చూపిస్తాను, ఈటింగ్ వీడియో కూడా చేసి చూపిస్తా. చికెన్ కూరతో, నార్మల్ చికెన్ కూరతో, అంటే ఇంకో రెండు వెరైటీలు కూడా చేస్తున్నాం కదా, అలా కాకుండా నార్మల్ చికెన్ కూరతో ఒక వెరైటీ తిని చూపిస్తాను. అది నేనైతే తిని చూస్తాను, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, సరేనా? అది ఒక వెరైటీ తింటాను చికెన్ కూరతో, మీరు కూడా ట్రై చేయండి. తినాలనిపిస్తే, లేకపోతే లేదు, నేనైతే తింటాను. వెరైటీ, ఈరోజు వెరైటీ చికెన్ కొరేసుకుని నేను ఒక వెరైటీ తింటాను. చికెన్ కొర రెడీ, మనం తినడానికి నేను రెడీ, చూడడానికి మీరు రెడీగా ఉన్నారా? హాయ్, మనం ఇప్పుడు తెలంగాణలో దావత్ చేసుకుంటారు బొరుగులు చికెన్ కూర. మనం ఇప్పుడు దాన్ని టేస్ట్ చూసేద్దాం. బొరుగులతో చికెన్ వేసుకొని తింటే ఎలా ఉంటుంది? మనం ఎప్పుడు తినలేదు, తెలంగాణ వాళ్ళు చాలా ఫేమస్ అని తింటూ ఉంటారు కదా, ఒకసారి మనం కూడా ఆ టేస్ట్ అనేది చూసేద్దాం, ఓకేనా? ఇది వచ్చి మనం తయారు చేసాం కదా చికెను, అదన్నమాట. ఆ పులుసు వేసుకొని బొరుగులతో తింటే బాగుంటుందంట, చాలామంది తింటుంటే చూశాను, నేను కూడా తిని చూస్తాను. బాగుంది, డిఫరెంట్ టేస్ట్, నిజంగానే బాగుంది, నేను ఎప్పుడు తినలా అదే ఫస్ట్. తెలంగాణ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి, కొత్త టేస్ట్ మనకి చూపించారు కదా అందుకు. ఇదైతే నాకైతే కొత్త టేస్ట్, చాలా చాలా థ్యాంక్స్. బొరుగులు కూడా కర్రీ వేయంగానే మెత్తగా ఏమవాల, కర్రీలో అంతా బాగుంది. వాళ్ళు తింటుంటే చూసి నిజంగా టేస్ట్ ఉంటుందా అనుకున్నాను నేను, నిజంగా టేస్ట్ ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. క్రెడిట్ అంతా తెలంగాణ వాళ్ళకే. అసలు ఎంత బాగుందంటే చాలా బాగుంది. నేను అనుకున్నాను బరువులు ఉప్పుగా అంటాయి కదా, మనం కూరేస్తే ఉప్పుగా సమతుంది అనుకున్నా, ఏం లేదు ఫ్రెండ్స్, బాగుంది.
చూడండి బొరుగులు సౌండ్ వస్తున్నాయి. అంటే కూరని అబ్జర్వ్ చేసుకుంటున్నా ఆ సౌండ్ అనమాట. నత్తగా కూడా పోవట్లేదు. మనం తినేటప్పుడు కరకల లేకపోతే బాగున్నాయి. ఎక్కువసేపు కూరలో నానబెట్టుకుంటున్నాం. మనం వేసుకున్నా వెంటనే తినేయాలి. Bye bye, thank you for watching.
నిజంగా సూపర్ ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.